హలో అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ముందుగా మన శ్రోతలందరికీ దీపావళి నరక చతుర్దశి శుభాకాంక్షలు అండి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా జాగ్రత్తగా ఈ దీపావళి పండుగ జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అమ్మ అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ప్రసరించాలని ఆమె కరుణా కటాక్ష వీక్షణాలు మీ అందరి మీద ప్రసరింపచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి నవలతో మీ ముందుకు వచ్చేసాను అది పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన నిషా అనే నవలతో మీ ముందుకు వస్తున్నాను ఇంకా దీపావళి వచ్చేస్తుంది కదండి ఇంకా ఈ దీపావళి అంతా ఈ మూడు రోజులు పటాకుల సౌండ్లతో మారుమరోగుతూ ఉంటుంది ఆ సౌండ్స్ ఏవి మీరు పట్టించుకోవద్దండి ఇగ్నోర్ చేసేసేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం వ్యాపార రీత్యా దాదాపు నెల రోజుల పైగా గ్రామాంతరంలో గడిపిన రాజా మోహన్ వంశీ ఆ రోజు ఊళ్ళో దిగాడు దిగి దిగడంతోటే వాచ్మెన్ని పిలిపించి చెప్పాడు రేపు వేటకి సిద్ధం చెయ్యి అమ్మగారు కూడా వస్తున్నారు రెండు జీపులు మంచి కండిషన్లో ఉండేట్టు చూడు కనీసం వారం రోజుల క్యాంప్కి ఏర్పాట్లు చూడు మంచిది సాబ్ వినయంగా జవాబిచ్చాడు వాచ్మెన్ రెహమాన్ మోహనవంశీ దగ్గర వాచ్మెన్నే కాదు షూటింగ్లో మంచి నైపుణ్యం ఉన్నవాడు షికారిలో రాజాసాబ్ మెప్పు పొందినవాడు రాజాసాబ్ వేట ప్రోగ్రాం వేసుకున్నాడంటే రెహమాన్ తప్పకుండా వెంట ఉండాల్సిందే మోహనవంశీకి వేట అంటే ప్రాణం ఏది వదిలినా అది మాత్రం వదల్లేదాయన నెలకి రెండు నెలలకి సమయం చిక్కించుకుని తన వేట దుగ్ధను తీర్చుకుంటూ ఉంటాడు రెండు జీపులు రెండు రైఫిల్స్ వారం రోజులకి సరిపడా ఆహార పదార్థాలు నలుగురు నౌకర్లు ఇద్దరు డ్రైవర్లు రెహమాన్ అట్టహాసంగా వీళ్ళిక్కడ ప్రయాణ సన్నాహం అవుతుంటే అక్కడ కొన్ని కిలోమీటర్ల దూరంలో మరో ఊళ్ళో తన భవంతిలో ఉదయకాంతరావు తన అనుచరులను సమావేశపరిచి మోహనవంశీ చావుకు ముహూర్తం పెట్టాడో జంతువులను వేటాడడానికి మనవాళ్లు బయలుదేరుతున్నారు వేట పేరుతో మృత్యుదేవతకు స్వాగతం పలుకుతున్నాడో పాపం వికటాట్టహాసం చేశాడో ఉదయకాంతరావు మోహనవంశీకి దాయాది వరుసకు తమ్ముడు అవుతాడు సప్తవ్యసనాలు అంటారే అవన్నీ అతడికి ఉండడం వల్ల ఆస్తి హారతి కర్పూరం కాగా శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు అతడి కన్ను మోహనవంశీ ఎస్టేట్ మీద పడింది మాజీ సంస్థానాధిపతిగా మోహనవంశీకి స్థిర చరాస్తులకేమీ లోటు లేదు ప్రస్తుతం బిజినెస్లో అతడి సంపాదన మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా ఉంది ఉదయకాంతారావు కళ్ళు మోహనవంశీ ఎస్టేట్ మీద పడ్డానికి మరో కారణం కూడా ఉంది మోహనవంశీకి పెద్ద భార్యతో తెగతింపులైపోయి ఇరవై సంవత్సరాలైంది ఆమెకు కొడుకున్నా అతడితోనూ ఎటువంటి సంబంధం పెట్టుకోలేదు మోహనవంశీ ఇక చిన్నామె సౌదామిని ఇరవై ఏళ్లుగా ఆమెతో కలిసి ఉన్న వాళ్ళిద్దరికీ పెళ్లైన లేవు ఆమె రాజాసాబ్ ఉంచుకున్న బాపతు అన్న అభిప్రాయమే ప్రజల్లో ఉంది సౌదామినికి ఒక కొడుకున్నా అతనక్కడ లేదు లండన్లో స్థిరపడిన అతడి మేనమామ ప్రాపకంలో ఉండి చదువుకుంటున్నాడు ముందు మోహనవంశీని సౌదామినిని తప్పిస్తే సౌదామిని కొడుకును గడ్డిపరకలా తీసివేయవచ్చు చంపడం అనవసరం అక్రమ సంతానం అన్న బురద చలితే చాలు వాడే సిగ్గుతో పారిపోతాడు అయితే మోహనవంశీని సౌదామినిని పైకి పంపడానికి ముందు వాళ్ళని బంధించి వాళ్ళ నుండి ఒక రహస్యం రాబట్టాలి అది ఒక నిధికి సంబంధించిన రహస్యం ఉదయకాంతారావు ముత్తాత రాజా వాసుదేవరావుకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు సూర్యదేవరావు తండ్రి దృష్టిలో దుర్మార్గుడిలా ముద్రపడడం వల్ల నిధి రహస్యం పెద్ద కొడుక్కి చెప్పకుండా కన్నుమూశాడు ఆ నిధి రహస్యం తమ్ముడు వరప్రసాదరావుకి చెప్పి ఉంటాడని సూర్యదేవరావు అనుమానం ప్రస్తుతం మోహనవంశి పాడుబెట్టిన పాతకోట వాసుదేవరావు హయాంలో కట్టించబడింది నిధి ఉంటే ఆ పాతకోటలోనే ఎక్కడో ఉంటుందని సూర్యదేవరావు నమ్మకం ఆ కోటను తమ్ముడికిచ్చి తనకు మరో ఊళ్ళో ఆస్తిని పంచి ఇచ్చి తండ్రి బ్రతికుండగానే తనని వెళ్ళగొట్టాడని ఆయన మనవడు ఉదయకాంతరావుకి చెబుతుండేవాడు ఉదయకాంతరావు తండ్రికి ఆయన కథల మీద నమ్మకం ఉండేది కాదు స్వయం కృషి మీద నమ్మకం ఉన్నవాడు కాబట్టి అటువంటి ఆశలుండేవి కావు ఉదయకాంతరావుకి మాత్రం అచ్చం తాతగారి పోలికలే వచ్చాయి రూపంలోనూ గుణంలోనూ అతడి నుండి ఆ రహస్యం రాబట్టడం అన్న చిన్న మెలిక లేకపోతే అతడిని పైకి పంపడం చిటికలో పని మోహనవంశీని హతమార్చడంలో నాయకత్వం వహించబోతున్న రంజిత్ అన్న యువకుడు అన్నాడు అది చిన్న మెలిక కాదోయ్ మోహనవంశీ ప్రాణం కంటే వాడి ఎస్టేట్ కంటే విలువైన నిధి అపారమైన నిధి మా తాతగారు ఆ నిధి విషయం నా చిన్నప్పుడు తరచూ చెప్తుండేవాడు జనంలోనూ ఆ నిధి విషయం బాగా ప్రచారంలో ఉంది ఆ నిధి విషయం మోహనవంశీకి గాని అతడి తండ్రికి కానీ తెలిసి ఉంటే ఇంతవరకు తీసుకురాకుండా ఎందుకు పెడతారు మీ పిచ్చిగాని నిధి అంటే ఎవరో పిసినారి ముసలమ్మ నాలుగు బంగారు నాణాలు జమ చేసి మట్టి పెడతలో పెట్టి భూస్థాపితం చేసిందనుకుంటున్నావా అపారమైన సంపద బంగారం నవరత్నాల రూపంలో రెండు మండపాలకైనా భూస్థాపితం చేసిన సంపద అది ఆ సంపద పైకి తీసి అనుభవించాలంటే ప్రభుత్వం దృష్టిలో పడకుండా కాపాడుకోవడం కష్టతరం సంపద మోహనవంశీ అనుభవిస్తుంటే మురుక్కాలువలో చేపలు పట్టినట్లుగా ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాడు కాదురా హాయిగా కాలు మీద కాలు వేసుకుని అనుభవించేవాడు రంజిత్ అన్నాడు చెడ్డ కొడుకు మంచి కొడుకు అని ఏ తండ్రి విడదీసి ఉండడు నిజంగా నిధి భూస్థాపితం ఉంటే మీ ముత్తాతగారు మీ తాతగారికి తప్పక చెప్పి ఉండేవారు ఏ తండ్రి తన కొడుక్కి అటువంటి అన్యాయం చేసి ఉండడని నా నమ్మకం అన్యాయం చేసి ఉండకపోతే మా తాతగారు అలా ఎందుకు వాపోతారు దొంగలతో చేతులు కలిపి సంపాదించిందంతా భూస్థాపితం చేయకపోతే ఏమైపోయి ఉండేది ఒకవేళ మీ తాతగారు అన్నట్లు ఆ నిధి భూస్థాపితమైనా ఆ రహస్యం మోహనవంశీకి తెలిసి ఉండదనే నా నమ్మకం ఎలాగూ వాడిని వాడిని ఉంచుకున్న దాన్ని చంపబోతున్నాం చంపబోయే ముందు చిన్న ప్రయత్నం చేసి చూడడంలో నష్టమేంటి దట్టమైన అడవి మధ్యన ఎవరో త్రవించిన కోనేరు కోనేరు ప్రక్కనే శిథిలావస్థకు లోనైన శివాలయం కోనేటి ప్రక్కన రెండు గుడారాలు చకచకా వేశారు నౌకర్లు పనివాళ్ల కోసం ఒకటి రాజా దంపతులకు ఒకటి రెహమాన్ అలా వెళ్లి ఇలా రెండు కుందేళ్లు వేసుకువచ్చాడు ఆ పూట వంటకి భోజనం టైంకి తిరిగి వస్తామని చెప్పి జీపులో బయలుదేరారు సౌదామిని మోహనవంశీ దట్టమైన అడవిలో జీపుని పోనిస్తున్నాడు మోహనవంశీ సౌదామిని బైనాకులర్ లోంచి చూస్తోంది వనకన్య సోయగాల్ని చెట్ల మీద కూకువలాడుతూ ఎగిరే పక్షుల్ని పెద్ద మరిమాను మీద కూర్చుని తన పొడుగాటి ముక్కుతో మీద టక్కు టక్కున పొడుస్తున్న వడ్రంగి పిట్టను చూడగానే సౌదామిని జీపుని ఆపమంది తల మీద కిరీటంలా ఉన్న జుట్టు వీపు మీద నలుపు తెలుపు చారలు ఇనుముతో తయారు చేసినట్లుగా ఉన్న సన్నటి పొడుగాటి ముక్కు అది పొడుస్తున్న మరిమానుతో సహా సౌదామిని కెమెరాలో బంధించింది సౌదామినికి పక్షులన్నా దట్టమైన అడవి అన్నా గుట్టల మీద నుంచి జారిపడే సెలయేళ్లన్నా ప్రాణం ఆమెతో కలిసి వేటకు వచ్చినప్పుడు జంతువుల్ని తప్ప పక్షుల్ని కొట్టనివ్వదు మళ్లీ జీపు బయల్దేరిపోతుంటే నలుగురు చెంచులు జీపుని చుట్టుముట్టారు మెరుపు వేగంతో జీపులో చెరబడి ముక్కుకి ఏదో వాసన చూపి ముఖాల మీద ముసుకులు కప్పారు త్రాళ్లతో ఇద్దరి కాళ్ళు చేతులు కట్టిపడేశారు జీపుని కొంత దూరం వరకు తీసుకెళ్లి అక్కడ వదిలేశారు అక్కడొక కారు రెడీగా ఉంది శివాళ్ళ వ్రేలాడిపోతున్న ఇద్దరిని కారులోకి చేర్చారు కారు దూసుకుపోతోంది మధ్యాహ్నం రెండయింది మూడయింది టెంట్ దగ్గర రాజాసాబ్ పరివారం వాళ్ళ కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయారు అందరి కడుపుల్లో ఆకళ్ళు మండిపోతున్నాయి వండిన పదార్థాలన్నీ చల్లారిపోయాయి ప్రొద్దు గృంకింది అందరిలోనూ ఆందోళన మొదలైంది ఏమైపోయారు వీళ్ళు అడవిలో తప్పిపోయారా ఈ అడవి రాజాసాబ్కి సుపరిచితం ఏదైనా జంతువు వాతపడ్డారా ఊహ రాజాసాబ్ చేతిలో తుపాకీ ఉంటే ఆయనకు ఎదురు నిలిచే జంతువేది ఉండదు రెహమాన్ డ్రైవరు కలిసి రెండో జీపులో బయలుదేరారు రాత్రి ఎనిమిది గంటల వరకు తిరిగి తిరిగి చూస్తూనే ఉన్నారు చివరికి కనిపించింది వదిలివేయబడిన ఖాళీ జీపు ఏమైపోయారు వీళ్ళు మళ్లీ మళ్లీ అదే ప్రశ్న రెహమాన్ టార్చ్ వేసి చూశాడు జీపులో ముందు సీట్లో సౌదామిని హ్యాండ్ బ్యాగ్ పడి ఉంది సీట్ల క్రింద ఏదో ఉండలా కనిపిస్తే అనుమానంతో చేతిలోకి తీసుకున్నాడు రెహమాన్ పత్తి ఉండాది ముక్కు దగ్గరకి తీసుకొని వాసం చూశాడు కొద్దిగా పీల్చగానే అతడికి కళ్ళు తిరిగినట్లు అయింది భయంగా ఉండ క్రింద పడేసి చెప్పాడు డ్రైవర్తో అమ్మగారిని అయ్యగారిని ఎవరో స్పృహ తప్పించి తీసుకుపోయారు ఇదిగో ఈ మట్టి రోడ్డు మీద ఏదో వాహనం పోయినట్లుగా టైర్ల గుర్తులు కనిపిస్తున్నాయి ఈ చీకట్లో ఎక్కడిని వెతుకుదాం అన్నాడు డ్రైవర్ నిజమే చీకట్లో ప్రయోజనం లేదు కోరి ప్రమాదం తెచ్చుకోవడం తప్పితే తెల్లవారితోనే వెతుకుదాం మసక చీకట్లు ముసరబోతున్నాయి అడవిలో ఆదో పాడుబడిన భవంతి గోడలు పెళ్ళూడిపోయి చెత్తా చెదారం పేరుకొని తేళ్లు పాములు యథేచ్ఛగా సంచరించవచ్చుననిపించే గదిలో ఆ చెత్తలోనే ముందు స్పృహ వచ్చింది మోహనవంశీకి కాళ్ళు చేతులు తాళ్లతో కట్టబడి ఆ చెత్తలోనే స్పృహలేని స్థితిలో పడి ఉన్న సౌదామిని చూసేసరికి అతడి మనస్సు కలుక్కుమన్నట్లుగా అయింది ఆమెను బంధం విముక్తి చేద్దామని లేవబోయాడు తన పాదాల దగ్గరగా బిగించి కట్టడం వల్ల లేచి నిలబడడం సాధ్యం కాలేదు చేతులు కూడా అలాగే బిగించి కట్టబడ్డాయి కాళ్ళు చేతులు సరిగా రక్త ప్రసరణ జరగక తిమ్మిరిగా మొద్దుబారినట్లుగా ఉన్నాయి ఎవరు తమనిక్కడ బంధించారు ఆ చెంచులేనా వాళ్లకు తమతో ఏం పని సొమ్ము కోసం పట్టుకున్నారా తన చేతికి ఓ ఖరీదైన వాచి మెడలో బంగారు గొలుసు వేలికి వజ్రపుటురం తప్ప ఇంకేం లేవు సౌదామిని శరీరం మీద కూడా ఇంచుమించుగా అంతే ఉన్నాయి అవి తమ వంటి మీదే భద్రంగా ఉన్నాయి వాళ్ళు తమని బంధించింది సుమ్ము కోసం కాదు ప్రాణం కోసమా దానికోసమే అయితే వాళ్ళు జీపులో చొరబడినప్పుడే ఆ పని చేయవచ్చు ఇంత దాకా తెచ్చింది మరెందుకోసం పక్కకు పొర్లిగింతలు పెట్టి సౌదీ అని నెమ్మదిగా ఆర్తిగా తట్టాడు మోహనవంశీ ఆమెలో ఉలుకు పలుకు లేదు గుండెల మీద చెయ్యుంచి చూశాడు కదలిక తెలిపింది భగవంతుడా భగవంతుడిని ఆర్తిగా తలుచుకునే అవసరం అతడికి జీవితంలో మొదటిసారిగా వచ్చింది గదిలో పూర్తిగా చీకటి ముసురుకుంది ఏమీ లేదు వినిపించటం లేదు ఆ నిశ్శబ్దంలో తన గుండె చప్పుడు తనకే భయం గొలుపుతూ వినిపిస్తోంది కాటుక లాంటి నల్లటి చీకటికి కళ్ళు అలవాటు పడబోతున్న సమయంలో భళ్ళున తలుపులు తెరుచుకున్నాయి ఒకటి చేతిలోని మండుతున్న కాగడా వెలుతురు ఎర్రగా గదిలో పరుచుకుంది మోహనవంశీ చప్పున కళ్ళు మూసుకున్నాడు ఎవరో కాలితో తన్ని అటూ ఇటూ కదిలించారు ఇంకా స్పృహ రాలేదా ఊహ వాడికి తెలివొస్తేనే కదా మన పని సాగేది చెవులు దొరబెట్టి వింటున్నాడు మోహనవంశి ఆ మాట తీరు నాగరికులదే గానీ చెంచులది కాదు అయితే ఈ వచ్చిన వాళ్ళెవరు అప్పుడే స్పృహలోకి వస్తున్నట్లుగా చిన్నగా కదిలి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు మోహనవంశి వెలుతురు అలవాటు తప్పినట్లుగా కళ్ళు రెపరెపలాడించి చూశాడో ఎదురుగా ఉదయం జీపులో చొరబడి తనను బంధించిన చెంచులే ఉన్నారు కాగడాల ఎర్రటి వెలుతురులో వాళ్ళ ముఖాలు భయానకంగా అగుపిస్తున్నాయి వాళ్ళు నిజంగా చెంచులు కాదు ముఖాలు గుర్తుపెట్టకుండా ఉండడం కోసం ముఖాల నిండా నలుపు తెలుపు చారలు గీసుకుని చెంచువేషాలు వేసుకున్నారన్న విషయం అర్థమైంది మోహనవంశీకి తెలివొచ్చింది తెలివొచ్చింది మోహనవంశీ కదలడం చూసి ఒకడు అరిచాడు బాగా ఒడ్డు పొడుగు ఉన్న రంజిత్ దగ్గరగా వచ్చాడు కాగడా అతడి ముఖం దగ్గరగా పెట్టి అడిగాడు మిమ్మల్ని ఎందుకు బంధించామో తెలుసా తెలీదన్నట్లుగా తలాడించాడు మోహనవంశీ ప్రాచీన నిధుల కోసం అన్వేషిస్తున్న ముఠామాది మీ పాతకోటలో మీ ముత్తాత వాసుదేవరావు అపారమైన సంపద నిక్షిప్తం చేశారని తెలిసింది మాకు ఆ నిధి రహస్యం తప్పక నీకు తెలిసే ఉంటుందని నా నమ్మకం ఆ రహస్యం చెప్పేస్తే మిమ్మల్ని సురక్షితంగా విడిచిపెట్టేస్తాం పాతకోటలో భూస్థాపితమైన నిధి ఉందని వాళ్ళు వీళ్ళు అనుకోగా నేను విన్నాను కానీ అది ఎక్కడుందో నాకు తెలియదు మీ ముత్తాత మీ తాతకు మీ తాత మీ నాన్నకు మీ నాన్న నీకు ఆ నిధి రహస్యం చెప్పలేదా చెప్పలేదు రంజిత్ కాలు పెడేయమని మోహనవంశీ చంపని తాకింది పళ్ళు పూర్తిగా కదిలిపోయినట్లుగా బాధ నేను నీతో ఊరికే కబుర్లాడుదామని రాలేదు వాళ్ళు దగ్గర పట్టుకొని జవాబివ్వు ఎంత త్వరగా నిజం చెబితే అంత త్వరగా నిన్ను పంపించేస్తాం లేకపోతే చిత్రహింసల పాలవుతావు నిజమే చెప్తున్నాను నిధి రహస్యం అంటూ నాకెవరూ ఏమీ చెప్పలేదు నాకేమీ తెలియదు జనవాడుక తెలిసిందన్నావు కదా మరి నిధి కోసం ప్రయత్నించలేదా జనంలో ప్రచారంలో ఉన్న కథలు పట్టుకొని నిధి కోసం కోటను త్రవ్విస్తూ కూర్చునే తెలివి తక్కువ వాడిని కాదు పాత కోటలో నిధి ఉందని నేను నమ్మలేను నీకు అడుగు దూరంలో మృత్యువు నిలబడి ఉందని నమ్ముతావా అది నువ్వే అయితే నన్ను చంపడం నిష్కారణమంటాను నిష్కారణం కాదు నిధి రహస్యం బయట పెడితే నీకు మృత్యుదండన తప్పుతుందని మరోసారి చెబుతున్నాను నాకు తెలియదని చెబుతున్నాను కదా అపారమైన నిధిని భూస్థాపితం చేసి ఆ రహస్యం తన వారసులకు చెప్పకుండానే చచ్చాడా మీ ముత్తాత నేను పుట్టకముందే ఎప్పుడో ఎన్నేళ్ల క్రితమో చనిపోయిన మా ముత్తాత గురించి నేనేం చెప్పగలను ఆయన దొంగలతో చేతులు కలిపి అపారమైన సంపద కూడబెట్టారన్న సంగతేనా విన్నావా లేదా జనం వాడుకగా విన్నాను అది ఎక్కడో నిక్షిప్తం చేసి ఉంటాడని దానికోసం ప్రయత్నించాలని అనుకోలేదా చెప్పాను కదా నాకు పందికొక్కు బుద్ధులు లేవని అంటే నన్ను పందికొక్కునని తిట్టడమా నేను నిన్ను తిట్టలేదు నా మానాన్ని నన్ను వదిలేస్తే వెళ్ళిపోతాను అనవసరంగా తెచ్చి నన్ను బంధించారు నిధి రహస్యం అంటూ వేధించి చంపుతున్నారు నన్ను బంధించారు సరే నా ఎందుకు బంధించారు ఇరవై ఏళ్లు కలిసి సుఖదుఖాలు పంచుకున్నారు ఈ చివరి క్షణాలలో ఎడబాపిన పాపం మాకెందుకని నాయక్ వీడు ఊరికే అయితే చెప్పేట్లేడు మర్యాద చేయాల్సిందే ఇక ఏది కొరడా రంజిత్ ఆదేశంతో ఒకడు కొరడా తెచ్చాడు అది అతి నిర్దాక్షిణంగా మోహనవంశీ మీద నర్తించడం మొదలుపెట్టింది సరిగ్గా అప్పుడే సౌదామినికి స్పృహ వచ్చింది కొరడాల ఎర్రటి వెలుతుల్లో దుండగుళ్ల ముఖాలు భయంకరంగా కనిపిస్తున్నాయి యమదూ తలాంటి మనిషి మోహనవంశిని చల్లు చల్లున కొడుతున్నాడు కొరడాతో స్పృహ వచ్చి రాకముందే దొర్లగింతలు పెట్టి మోహనవంశికి ఆచ్ఛాదన ఇస్తూ వాటేసుకుంది సౌదామిని ఒకటి రెండు దెబ్బలు ఆమెకి పడ్డాయి అనవసరంగా నువ్వెందుకు దెబ్బలు తింటావు ప్రక్కకు తప్పుకో ఎవరు మీరు మమ్మల్ని ఎందుకు ఇలా బంధించి తెచ్చారో ఏం తప్పు చేశారని ఆయనకి శిక్ష అడిగిందామే మీ పాతకోటలో మీ పూర్వీకులు దాచిన నిధి రహస్యం కావాలి మాకు అది మోహనవంశి ముత్తాతగారు భూస్థాపితం చేసినది అంటూ ఆ విషయం చెప్పాడు రంజిత్ మోహన్ నీకు గుర్తుందా చాలా ఏళ్ల క్రితం మనం ఒకసారి పాతకోటలో తిరగడానికి వెళ్ళాం భవనానికి ఈశాన్యంలో ఒక చిన్న గుడి ఉంది అది ఆంజనేయ వారి గుడి అని పూజలు పునస్కారాలు లేక పాడు పెట్టబడిందని చెప్పావు గర్భగుడికి ఎదురుగా ధ్వజస్తంభపు కట్టకు ఒక నల్లరాతి పలకం ప్రత్యేకంగా ఉండడం చూసి చెప్పావు మోహనవంశీకి గుర్తుకు వచ్చింది తన చదువు పూర్తి చేసుకుని వచ్చిన క్రొత్తలో ఒకరోజు ఆ శిలాఫలకాన్ని చూడడం తటస్థించింది దాని మీదున్న లిపి ఏ భాషకో చెందినది అది ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం రేగింది పురాతత్వ శాఖలో పనిచేస్తూ ఎన్నో భాషలు లిపులు తెలిసిన తన స్నేహితుడు కాయన్ని తీసుకువచ్చి చూపాడు అది చదివి తన మిత్రుడు చెప్పాడు అందులోని విషయం అది ఒక నిధికి సంబంధించిన శిలాఫలకం ఆ ధ్వజస్తంభానికి అంబువేటు దూరంలో అపారమైన నిధి భూస్థాపితమై ఉందట అంబువేటు దూరం అంటే ఆ మిత్రుడు చెప్పలేకపోయాడు కొందరు పండితుల్ని పిలిచి అడిగాడో వాళ్ళు చెప్పలేకపోయారో ఆ ధ్వజస్తంభానికి ఎటువైపు నిధి ఉన్నది చెప్పలేకపోయారో అపారమైన నిధి ఉందని శిలాపలకం మీద రాత ఆశలు గొలుపుతుంటే నిర్లిప్తంగా ఊరుకోలేకపోయాడు మోహనవంశీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఆ చుట్టుప్రక్కలంతా త్రవ్వకాలు జరిపిస్తే ఉన్నదేదో బయటపడక ఎక్కడికి పోతుంది అన్న నిర్ణయానికి వచ్చి త్రవ్వకపు పనికి మనుషుల్ని పంపమని మేనేజరు ధర్మలింగానికి ఆదేశమిచ్చాడు అప్పటికి మోహనవంశి తల్లి బ్రతికే ఉంది అది ఏ ముదనష్టపు సంపదో ఎంతమందిని ఉసిరుపెట్టి సంపాదించిందో దానిమీద ఏ శక్తులు కాపలా కూర్చున్నాయో ముదనష్టపు సంపదకు ఆశపడితే ఉన్నది ఊడ్చుకుపోతుంది మీ నాన్నగారు కూడా ఆ నిధి కోసం ప్రయత్నించారు మొదట గుణపం నేలకు తాకించినవాడు తాకించినట్టుగా రక్తం కక్కి నేలకి ఒరిగాడట త్రవ్వకపు పనికి వచ్చిన వాళ్లంతా పారిపోయారట ఇంకా ఆ ప్రయత్నం విరమించుకున్నారు మీ నాన్నగారు నువ్వు అలాంటి తెలివి తక్కువ పనిచేసి ప్రాణానికే ముప్పు తెచ్చుకోకు ఆ నిధిని పొందాల్సి ఉన్న వాళ్లకు తానంత తాను లభ్యమవుతుందని చెప్పేవారు మా అత్తగారు పొందాల్సిన వాడు మన వంశంలోనే పుట్టొచ్చు ఇంకే వంశంలోనైనా పుట్టొచ్చు నువ్వు మాత్రం ఆ నిధికి ఆశపడి ఎదురుదెబ్బ తినకు తల్లి హెచ్చరికను లెక్క చేయకపోనేమో గాని ఆ రాత్రి విచిత్రమైన కలపడింది మోహనవంశీకి ఎర్రటి కళ్ళు నల్లటి భయానక రూపం కలిగిన స్త్రీ ఒకటి మీది మీదకి వచ్చి తన పొడుగాటి గోళ్లతో మోహనవంశి మెడని చీల్చబోతుంటే భయంగా మెలకువచ్చింది అతడికి ఆ కళ గురించి తల్లికి చెబితే నిధి గురించిన ఆలోచన ఇప్పటికైనా మానుకో అని సలహా ఇచ్చింది అంతే నిధి గురించిన ఆలోచన మరి మనసులోకి రానివ్వలేదు అదే విషయం రంజిత్కి చెప్పాడు మోహనవంశి అది మా ముత్తాత దాచిన నిధో ఏనిదో తెలియదు ఆ శిలాఫలకంలో మాత్రం ఇలా ఉంది దానితో తృప్తిపడలేదు రంజిత్ నిధి రహస్యం సూటిగా చెప్పకుండా మెలిక పెట్టి చెబుతావేనరా నిధి పాతకోటలో ఉంది ఎక్కడ ఉందో కూడా నీకు తెలుసు తెలియదు నాకు తెలియదు పరసూ వీడికి గోల్డ్ ఊడగొట్టండిరా అప్పుడైతే రహస్యం తిన్నగా బయటికి వస్తుంది పదునైన చాకుతో మోహనవంశి గోల్లు చీల్చే కార్యక్రమం మొదలైంది విలవిల్లాడిపోయాడు మోహనవంశి అతడి నుంచి నిధి రహస్యం రాబట్టడానికి పెట్టాల్సిన చిత్రహింసలన్నీ పెడుతున్నారు కాల్చడం కత్తితో ఎక్కడ పడితే అక్కడ ఘాట్లు పెట్టడం తను యవ్వనంలో అనుభవించిన విలాసవంతమైన జీవితానికి తనను భూలోకంలోనే శిక్షించడానికి యముడు దూతల్ని పంపించాడా అనిపించింది బాధ భరించలేని బాధ అరవాలనిపిస్తోంది గొంతు చించుకొని కానీ అహం అడ్డు వస్తోంది పళ్ళు గిట్టకరిచి అనుభవిస్తున్నాడు భరిస్తున్నాడు నాకు తెలియని రహస్యం మీకెలా చెప్పను ఇలా బాధిస్తున్నారు నిస్సహాయంగా అన్నాడు ఆ కాగడా తీసి కళ్ళ మీద పెట్టండిరా కాగడా పట్టుకున్నవాడు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే సౌదామిని భయవీహలయ్యై పెద్దగా అరవబోయింది కానీ ఆ అరుపు బయటికి రాకముందే ఆమెలోని ప్రాణవాయువు ఆరిపోయింది తెరిచిన నోరు తెరిచినట్టుగా ఉండిపోయింది భీతావాహంగా చూస్తున్న కళ్ళు చూస్తున్నట్టుగా నిలిచిపోయాయి మాంసం కమలిన వాసన గుప్పుమంది రెండు కళ్ళు కాలిపోయాయి అప్పుడు పెట్టాడు పెడబొబ్బలు మోహనవంశీ అడవి అంతా మార్మోగాయి కానీ పరిగెత్తుకు రావడానికి దరిదాపుల్లో లేరు అరవకుండా రహస్యం కక్కు రంజిత్ దుడ్డుకర్రతో మోహనవంశీ మీద బాదాడు దానిమ్మ పండులా విచ్చిపోయింది తల రక్తపు మడుగులో విలవెల్లాడిన శరీరం కాసేపట్లోనే చైతన్యం కోల్పోయింది సౌదామినితో కలిసి అతని ఆత్మ ఎగిరిపోయింది అప్పుడు తూర్పురేఖలు విచ్చుకుంటున్నాయి అడవి గాలిస్తూ జీపులు తిరుగుతుండగా ఒక పగలు గడిచి రెండో పగలు ప్రారంభమైంది చివరికి కనిపించాయి రాజదంపతుల శవాలు అప్పటికే వాళ్ల శరీరంలో కొంత నక్కలు తోడేళ్లు పీక్కుతిన్నాయి దుర్గంధం కూడా ప్రారంభమైంది శరీరాల నుండి పోలీసుల్ని రప్పించడంలో ఎంత మాత్రం జాప్యం జరగలేదు చకచక ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి అయ్యాయి పోస్టుమార్టంలో తేలిన విషయం ఏమిటంటే సౌదామిని హత్య చేయబడలేదు భయంతో గుండె ఆగిపోవడం వల్ల మరణించింది మోహనవంశీ హత్య చేయబడ్డాడు మరణానికి ముందు చాలా చిత్రహింసలకు గురి అయినట్టు వెల్లడైంది కొరడాతో క్రూరంగా బాదినట్లుగా శరీరం వాతలతో కమిలిపోయింది కత్తి మొనతో తొడల మీద వీపు మీద ఘాట్లు పెట్టబడ్డాయి గోళ్లు చీల్చబడ్డాయి చివరికి మీద పడిన దెబ్బ వల్ల అధిక రక్తస్రావం అయ్యి మరణం సంభవించింది అది పోస్టుమార్టం రిపోర్ట్ ఫార్మాలిటీస్ అన్నీ ముగించి శవాల్ని అప్పగించడం జరిగింది మోహనవంశీ మేనల్లుడు రంగనాథం మేనేజరు ధర్మలింగం శవాల్ని స్వాధీనపరుచుకున్నారు పెద్ద భార్య కుమారుడి దగ్గరికి మనిషిని పంపడం జరిగింది కానీ కొడుకు ప్రస్తుతం ఇండియాలో లేకపోవడం వల్ల రాలేదు రాజ్యలక్ష్మి ఆ ఇంట తీసిన కాలు తిరిగి పెట్టను అన్న ప్రతిజ్ఞకు ఇప్పటికీ కట్టుబడడం వల్ల రావడానికి విముఖత చూపింది ఇక సౌదామిని సోదరులకు కేబుల్ ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు మేనల్లుడిని తీసుకుని వచ్చేసరికి ఆలస్యమవుతుందని శరీరం ఖండఖండాలై ఇప్పటికే దుర్గంధం అలుముకోవడం వల్ల ఇంకా ఉంచడం మంచిది కాదన్న అభిప్రాయానికి వచ్చేశారందరూ రంగనాథం చితికి నిప్పంటించగా ఒకే చితి మీద ఇద్దరి శవాలు బూడిదయ్యాయి అంతిమ సంస్కారం జరిగిన ఐదారు రోజుల తర్వాత సౌదామిని కొడుకు వికాస్ చంద్రను తీసుకొని సౌదామిని అన్నదమ్ములు వచ్చారు అక్క బావ ఉత్సాహంగా వేటకని అడవికి వెళ్లిన వాళ్ళు దుండగుల చేతిలో పడి దారుణమైన హత్యకు గురయ్యారని ఇక్కడికి వచ్చాక గాని వివరాలు తెలియలేదు వాళ్లకు తెలిసాక వికాస్ను ఇక్కడ విడిచి వెళ్లడం క్షేమం కాదన్న నిర్ణయానికి వచ్చారు అన్నదమ్ములు ఆ రోజు దశదిన కర్మ ఏర్పాట్లన్నీ ధర్మలింగం చేతుల మీదగానే జరిగిపోతున్నాయి రాజ్యలక్ష్మి ఆమె కొడుకు తప్ప రావలసిన బంధువులంతా వచ్చారు దాయాది ఉదయకాంతరావు కూడా వచ్చాడు కర్మ వికాస్ చేత చేయించడం చూసి తన అభ్యంతరాన్ని తీవ్ర స్వరంతో తెలియజేశాడు ఇతడి తల్లిని మా అన్నగారు ఉంచుకున్నారు వాళ్ళిద్దరికీ పెళ్లి జరగలేదని ప్రపంచమంతా తెలుసు ఇతడు వాళ్ళిద్దరి అక్రమ సంతానం అక్రమ సంతానానికి కర్మ చేసే అధికారం ఏ శాస్త్రంలోనైనా ఉందేమో వెతికి చెప్పండి అవధాని గారు కర్మ చేసే అధికారం అక్రమ సంతానానికి ఉండదు దీనికోసం శాస్త్రం వెతకాలా దృఢమైన స్వరంతో అన్నాడు అవధాని వికాస్ ముఖం పాలిపోగా తలదించుకు కూర్చున్నాడు అతడి మేనమామల ముఖాలు అవమానంతో జేవురించాయి ఉదయకాంతరావు ముఖంలో విజయహాసం మెరిసింది మిగతా బంధువులు ఊపిరి బిగుబట్టుకుని చూస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతుందా అని మోహనవంశి సౌదామినితో కలిసి ఉంటున్నాడని తప్ప వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగినట్టు చాలామందికి తెలియదు వాళ్ల తప్పేం లేదు పెళ్లి అన్నది మోహనవంశీ ఆత్మతృప్తి కోసం ఓ గుళ్ళో క్లుప్తంగా జరిగింది ముగ్గురు నలుగురు సాక్షుల సమక్షంలో ఆ ముగ్గురి నలుగురిలో ధర్మలింగం తప్ప అందరూ కాలధర్మం చేశారు సౌదామినికి పెళ్ళైన గుర్తులేవి ఆమె ఒంటి మీద ఎవరూ చూడలేదు ఒక్కోసారి ఆమె ముఖానికి బొట్టు కూడా ఉండేది కాదు ఎందుకంటే ఆమెకు సాంప్రదాయాలన్నా సెంటిమెంట్స్ అన్నా తగని చిరాకు అందరూ ఊపిరి బిగుబట్టుకొని చూస్తున్న సమయంలో ధర్మలింగం కంఠం దృఢంగా కంగుమని పలికింది వికాస్ బాబు అక్రమ సంతానం కాదు సక్రమ సంతానమే సౌదామినీ దేవికి రాజా మోహనవంశీకి సింగపట్నం గుడిలో వివాహం జరిగింది పెళ్లి పత్రికలు వేశారా పెళ్ళికి వచ్చిన బంధుమిత్రులెవరు ఎగతాళిగా అడిగాడు ఉదయకాంతరావు పెళ్ళికి పత్రికలు వేయలేదు బంధుమిత్రులు ఎవరిని పిలవలేదు అలాంటి తతంగాలు ఆర్భాటాలు సౌదామినీ దేవికి నచ్చేది కాదు అందుకే గుడిలో క్లుప్తంగా వివాహం చేసుకున్నారు మోహనవంశీ గారు చాలించు కట్టుకథ వాళ్ళిద్దరికీ పెళ్లి జరగలేదు ఉగ్రస్వరంతో అరిచాడు ఉదయకాంతరావు ఆమెను తెచ్చి ఇంట్లో పెట్టాడన్న దుఃఖంతోటే వదిన రాజ్యలక్ష్మీదేవి ఇల్లు విడిచిపోయింది కట్టుకథ కాదు ఆ పెళ్లి ఏర్పాట్లు నా చేతుల మీదుగానే జరిగాయి ఈ నారాయణ అవధాని తండ్రి రామావధాని గారు ఆ పెళ్లికి పౌరోహిత్యం వహించారు ఆయన జీవించలేరు సాక్ష్యం చెప్పడానికి ప్రస్తుతం మీ కళ్ళెదుటున్నాను ప్రధానమైన సాక్షిని అన్నాడు ధర్మలింగం ప్రతివాదివి నువ్వే సాక్షివి నువ్వే అయితే నీ వాదానికి విలువేమీ ఉండదు సాక్ష్యం చూపిస్తేనే వాళ్ల పెళ్లిని ఒప్పుకొందరుగాని శాంతంగా అన్నాడు ధర్మలింగం వికాస్ బాబు మీ అమ్మగారి గదిలో ఇరవై ఏళ్ల నాటి ఆల్బం ఒకటి ఉంటుంది వెదికి పట్టుకురండి మేనమామ జయరాజ్ వెంటరాగా వికాస్ లేచి లోపలికి వెళ్ళాడు ఆ పిల్లవాడి భవిష్యత్తు ఆ ఫోటో మీద ఆధారపడి ఉంది అనుకున్నారంతా పావుగంట తర్వాత ఒక ఆల్బంతో తిరిగి వచ్చాడు వికాస్ ధర్మలింగం చేతికి తీసుకుని ఆల్బం త్రిప్పేయసాగాడు ఇదిగో మీ మమ్మీ పెళ్లి ఫోటో సౌదామిని మెడలో మోహనవంశి మాంగల్యం కడుతున్నప్పుడు తీసిన ఫోటో అది ఆ ఫోటో తీస్తున్నప్పుడు గాని ఆ పెళ్లి జరుగుతున్నప్పుడు గాని భవిష్యత్తులో తన కొడుకును ఓ ఘోర అవమానం నుండి అది రక్షిస్తుందని ఎంతమాత్రం అనుకుని ఉండదు సౌదామిని ఆ ఫోటో ఉదయకాంతరావు మిగతా బంధువులు చూడడం పూర్తి అయ్యాక తిరిగి లోపల పెట్టమని ఆల్బం వికాస్ చేతికిచ్చాడు ధర్మలింగం ఆస్తి కబలించాలని వేచి ఉన్న ఉదయకాంతరావుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది వికాస్ ముఖం మీద అందరి బంధువుల ఎదుట అక్రమ సంతానమన్న బురద చల్లి అతడు సిగ్గుతో అవమానంతో పారిపోయేలా చేయాలనుకున్న పథకం తలక్రిందులైపోయింది వాళ్ళిద్దరికీ పెళ్లి అయిందని కానీ తన పథకానికి గొడ్డలివరేటులా ఆ ఫోటో ఉందని కానీ తెలియదు తెలిస్తే వాళ్ళ చావుల కంటే ముందే ఆ ఫోటో మాయం చేయించేవాడు ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడి ఈ ఎస్టేట్ను వదిలేసుకోవాల్సిందేనా ఇంత దూరం వచ్చి వట్టి చేతులతో తిరిగేది లేదు ఈ బచ్చాగాడిని లేపేయడం తనకో లెక్క కాదు వాడిని లేపేస్తే లైన్ క్లియర్ రాజ్యలక్ష్మి కొడుకు నేనున్నానని వస్తాడా మీ తండ్రిని తమ్ముణ్ణి వెతుకుతూ వెళ్ళునాయనా అని పంపించేస్తాడు వాడిని కూడా దశ దిన కర్మ పూర్తి కాకముందే ఉదయకాంతరావు వెళ్ళిపోయాడు ప్రస్తుతం అతడు పిల్లిలా తోకముడుచుకుపోయినా అతడు మాటు వేసిన పులి అని అతడి వల్ల ముందు ముందు ఈ వంశోద్ధారకులకు ముప్పు రాబోతున్నదని ఎవరూ గుర్తించకపోయినా ధర్మలింగం గుర్తించాడు రాజదంపతుల కర్మకాండ ముగిసింది అన్నదానం బ్రాహ్మణ సంతర్పణ అన్నీ భారీగా జరిగాయి బంధుమిత్రులు ఎక్కడి వాళ్లక్కడకు వెళ్లిపోయారు ఆ రోజు సాయంత్రం ధర్మలింగంతో చెప్పాడు జయరాజ్ సిటీకి ఎవరినైనా పంపి ప్లేన్ టిక్కెట్లు మూడు తెప్పించి పెట్టండి ధర్మలింగం గారు ఈరోజు తేదీ ఏడు కదా పదో తేదీన వెళ్ళిపోతాం మూడు టిక్కెట్లా మీతో వికాస్ బాబు కూడా వస్తున్నాడా విభ్రాంతిగా అడిగాడు ధర్మలింగం వికీని తీసుకునే పెడుతున్నాం ఉదయకాంత్ రావు చాలా రోజులుగా ఈ ఎస్టేట్ మీద కన్నేసి ఉంచాడు దశదిన కర్మరోజున ఆయన చేసిన రాద్ధాంతం అందుకోసమే ఈ పరిస్థితిలో మీరు చిన్నబాబుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతే ఎలా చిన్నబాబుని తీసుకెళ్లడం అంటే మీ అక్కగారి ఎస్టేట్ను దయాదికి కావాలని అందించి వెళ్ళినట్టేననుకోండి ఇక్కడ విడిచిపెడితే విక్కీని మృత్యువుకు అప్పగించి వెళ్ళినట్టే అవుతుంది కదా ఎందుకని మీరలా అనుకుంటున్నారు అక్కాబావ హత్య చేయబడ్డారు హత్యకు వేరే కారణాలేం కనిపించడం లేదు ఎవరో ఈ ఎస్టేట్ మీద కన్నేయడం వల్లనే ఈ దుర్ఘటన సంభవించింది అక్కాబావను చంపిన వాళ్ళు విక్కీని మాత్రం వదిలిపెడతారా ఆ ప్రమాదం ఉన్నమాట నిజమే కానీ ప్రమాదం ఉందని ప్రాణభయం ఉందని ఆస్తిపాస్తులను వదులుకొని జన్మభూమిని వదులుకొని పారిపోతారా ఈ పిరికితనమేనా మీరు మీ మేనల్లుడికి నేర్పుతున్నది చురుగ్గా అడిగాడు ధర్మలింగం వాడెంతవాడని హంతకులకు ఎదురు నిలిచి వీరోచితంగా పోరాడమని చెప్పేది ఇరవై ఏళ్ళొచ్చినా బొత్తిగా లోక్యం తెలియనివాడు తన చదువేమో తన పెయింటింగ్స్ ఏమో అన్నట్టుగా తనదైన ప్రపంచంలో బ్రతుకుతున్న అమాయకుణ్ణి హఠాత్తుగా తీసుకొచ్చి పులిబోను తెరిచి అందులో పడేస్తామంటే ఎలా పెద్ద ఎస్టేట్ నిజమే ఎంత పెద్దదైనా ప్రాణం తర్వాతదే కదండి ధర్మలింగం గారు అడిగాడు జయరాజ్ పెద్దమైన మామ విజయరాజ్ అందుకున్నాడు మాకున్నది ఒకే ఒక్క ఆడపిల్ల మా అక్క ఆమె పోయింది ఆమె గుర్తుగా మేం వికీని చూసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లోనూ మేం వాడిని పోగొట్టుకోలేం ఆస్తిదేముంది నాకు పిల్లలు లేరు అన్నయ్యకు ఒకతే కూతురు రాగిణి రాగిణినిచ్చి వివాహం జరిపితే మా ఇద్దరి ఆస్తి విక్కీదే అవుతుంది ఒక మాజీ సంస్థానాధీసుని ఆస్తి కాకపోయినా మాది అంత తక్కువేం కాదు ధర్మలింగం గంభీరంగా అన్నాడు ఎక్కువ తక్కువ సమస్య కాదు ప్రాణం కంటే ఆస్తి ఐశ్వర్యము ముఖ్యం కాదు ఆ సంగతి నేను ఒప్పుకుంటాను విజయబాబు కానీ వంశ మర్యాద ముందు ముఖ్యంగా కన్నతల్లి మర్యాద ముందు ఏ కొడుకు ప్రాణము ముఖ్యమైంది కాదు కన్నతల్లి మర్యాద కాపాడలేని కొడుకు జీవించి నిరర్థకమే ఈ ఆస్తిని తృణప్రాయంగా త్యజించి చిన్నబాబు వెళ్ళిపోతే దాయాదులు అతన్ని అక్రమ సంతానమని ప్రచారం చేసి ఈ ఆస్తిని ఆక్రమించుకుంటారు విక్కీబాబు తాను అపనింద భరించడానికి సిద్ధపడిన కన్నతల్లి కళంకినిగా ప్రపంచం ముందు నిలబడాల్సి వస్తుంది అందుకని మీరు ఈ వారసత్వం కాదనుకొని వెళ్లడం సబబు కాదు ఈ వాదన కాదనలేనిదిగా కనిపించింది అన్నదమ్ములిద్దరికీ మరి ఎలా వికీకి మేం పెద్ద దిక్కుగా ఇక్కడే ఉండి చూసుకునేట్టు లేదు వాడా అమాయకుడు పసివాడు పెద్ద పెద్దదిక్కుగా నేనుండనా నేనున్నదెందుకు మీ మేనల్లుడి ప్రాణానికి నా ప్రాణం అడ్డు మా తాత ముత్తాతల కాలం నుండి ఈ ఇంటి ఉప్పు తింటున్నాం మా విశ్వాసం ప్రకటించుకునే సమయం ఇదే మీ విశ్వాసం మా అక్క బావ ప్రాణాలను కాపాడలేకపోయిందెందుకు అడగకుండా ఉండలేకపోయాడు విజయరాజ్ అందుకు నేను సిగ్గుపడుతున్నాను విజయబాబు ఉదయకాంతారావు ఈ ఎస్టేట్ మీద కన్నేశాడని నాకు నమ్మకంగా తెలిసింది తెలిసిందిగాని ఇంత ఘాతుకానికి తలపడతాడని ఊహించలేదు అతడే హంతకుడని నా గట్టి నమ్మకం పులి ఎంత క్రూరమైనదైనా కావచ్చు మనిషిని హరీమనిపించడానికి ఒక పంజా దెబ్బ చాలొచ్చు కానీ ఆ మనిషే ఉపాయంగా పులిని బంధించగలడు మట్టు పెట్టనుగలడు పులి మన పరిసరాల్లోనే ఉంది అనుకున్నప్పుడు ఆ జాగ్రత్త అదే వస్తుంది ఇక నుండి ప్రతిక్షణం పులిని బంధించే ప్రయత్నంలోనే ఉంటాను కానీ విక్కీకి ఇంత పెద్ద ఎస్టేట్ని నిభాయించుకునే శక్తి ఎక్కడిది ఈ వ్యవహారాలన్నీ ఏం తెలుస్తాయి ఆయనకు అన్నీ నేర్పడానికి నేనున్నాను వాడి చదువు ఇంకా పూర్తి కాలేదు ఒకసారి ఆగిపోతే మళ్ళీ కొనసాగించడం కష్టం కొద్ది నెలల పాటైనా ఆయన్ని ఉంచక తప్పదు ఎక్కడిదక్కడ సెటిల్ అయ్యాక ఆయన వెళ్ళిపోయి అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటే సరి ఆయన చదువు పూర్తి చేసుకుని వచ్చే వరకు నేను మేనేజ్ చేస్తాను పూర్తిగా ఆయన ఏం సంబంధం లేనట్టుగా వెళ్ళిపోతే మాత్రం నేను ఈ ఎస్టేట్ని కాపాడలేను చివరికి వికాస్ని ఇక్కడ వదిలిపోవడానికి ఒప్పుకున్నారు అన్నదమ్ములు వెళ్ళిపోతున్నామే గానీ మా ప్రాణాలన్నీ వీడి మీదే ఉంటాయని మరొకండి ఏం జాగ్రత్తలు తీసుకుంటారో ఎలా కాపాడుతారో మీ ఇష్టం అయ్యో ఎందుకు వదిలిపెట్టి వచ్చాము అని పశ్చాత్తాపడే క్షణాలు రానివ్వరని ఆశిస్తున్నాము ఎయిర్పోర్ట్లో వీడ్కోలు తీసుకుంటూ అన్నాడు జయరాజ్ వికీ జాగ్రత్త ధర్మలింగం పెద్దవారు ఆయన చెప్పినట్టు విను కొద్ది రోజుల తర్వాత నేనో చినమామయ్యో వీలు చూసుకొని వస్తాం మేనల్లుడిని కౌగిలించుకొని విడవలేక విడిచి వెడుతున్నట్టుగా వెళ్ళిపోయారు విమానం గాల్లోకి ఎగిరాక వికీని తీసుకుని ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చాడు ధర్మలింగం ముఖం చిన్నబొచ్చుకున్నట్టుగా ఉన్న అతన్ని చూసి అప్పుడే బెంగగా అనిపిస్తోందా చిన్నబాబు అడిగాడు ఎవరూ లేకుండా ఉండడం కొంచెం కష్టమే కదా మేమంతా లేమా ఉన్నారు క్రొత్త కదా అంతా ఇబ్బందిగా నవ్వాడో మీరు బొమ్మలవి వేస్తారని విన్నాను అందుకు కావలసిన సామాన్ తీసుకుని విడదాం మీకు కొంచెం టైంపాస్ అవుతుంది భలే గుర్తు చేశారే వికీ ఉత్సాహంగా అన్నాడు సుల్తాన్ బజార్లో కార్ ఆపి బొమ్మలు వేయడానికి కావలసిన సరంజామా అంతా కొని తిరిగి బయలుదేరారు ఒకనాడు సంస్థానంగా వెలిసిల్లినా ఇంకా పల్లెటూరి ఛాయలు వదలని ఊరది ఊరికి వెలుపల రెండు కిలోమీటర్ల దూరంలో ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా అని భక్తుడు మరపెట్టుకునేంత ఎత్తు కాకపోయినా ఎత్తైన గుట్టల మధ్య వెలిసిన ఆంజనేయ స్వామి వారి ఆలయం ఆలయం ముందు శాఖోపశాఖలుగా విస్తరిల్లిన అశ్వర్థ వృక్షం అశ్వర్థ వృక్ష శిఖరాగ్రాన్ని సవాలు చేస్తున్నట్టుగా నిటారుగా పొడుగ్గా నిలబెట్టిన ధ్వజస్తంభం ఆ ప్రక్కనే కోనేరు సంధ్యపూజ ఆరంభమైనట్టుగా గుడిలో గంటం రోగుతున్న సమయంలో వికాస్ మెట్లు నెమ్మదిగా ఎక్కి వచ్చి సేద తీర్చుకుంటున్నట్టుగా అశ్వర్థ వృక్షం క్రింద నిలబడ్డాడు మెడలో బైనాకులర్ భుజానికి బొమ్మలు గీసే సరంజామ ఉన్న బట్టసంచి ఉన్నాయి అపరిచితమైన ఆ పరిసరాలను ఆసక్తిగా వీక్షించసాగాడు ఎంతో ప్రశాంతంగా పవిత్రంగా ఉన్న ఆ వాతావరణంలో గాలి తాకిడికి ధ్వజస్తంభం తన చిరుగంటలను చిన్నగా మ్రోగిస్తుంటే రావివాకులు వింత శబ్దం చేస్తున్నాయి అశ్వర్థ వృక్షం మొదట్లో వెలిసిన నాగశిల పూజలు అందుకుంటున్నట్లుగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఉన్నాయి నాగశిల తల మీద పచ్చగన్నేరు దేవగన్నేరు పూలు పెట్టి ఉన్నాయి కొద్ది క్షణాల తర్వాత కోనేట్లో పాద ప్రక్షాళనం చేసుకొని ప్రవేశం చేశాడతడు ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మికం తరుణార్క ప్రభుశాంతం రామదూతం నమామ్యహం స్వామివారి చుట్టూ ప్రభావలిలో ఆకులు గుర్చుతున్నాడు పూజారి శిఖామణి మీరా చినబాబు గారు శిఖామణి కళ్ళలో సంభ్రమం ఆశ్చర్యం చోటు చేసుకున్నాయి జవాబుగా ఓ స్నిగ్ధహాసం చేశాడతడు ఈయన మీ ఇంటి ఇలవేల్పు మీ ముత్తాతగారి చేత ఈ స్వామివారి ప్రతిష్టాపన జరిగింది మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా ఈ స్వామివారిని అర్చించి ఆశీస్సులు పొందడం ఆనవాయితీ శిఖామణి చెప్పాడు ఆకులు గుర్చుతూనే ఊరి బయట ఇంత చక్కటి ప్రదేశం ముఖ్యంగా ఈ గుట్టల మీద ఆలయం ఉన్నట్టు నాకు తెలియదు ప్యాలెస్లో ఉండి ఉండి ఊపిరాడనట్టుగా అయి ఇలా బయలుదేరడం ఎంత మంచిదైంది నడిచే వచ్చారా ఆ నడిచే వచ్చాను నిజం చెప్పాలంటే దొంగలా జారుకొని వచ్చాను కారు తీస్తే ధర్మలింగం గారికి తెలిసిపోతుంది గోల పెట్టేస్తారు ప్యాలెస్ విడిచి ఎక్కడికి కదలొద్దంటారు కదిలితే వెంట బాడీగార్డ్స్ పోలీసుల చేత పడ్డట్టుగా ఉంటుంది నాకు ధర్మలింగం గారు మీ క్షేమం కోరే ఈ జాగ్రత్త తీసుకుంటున్నారు మీరిలా చెప్పకుండా చడీ చప్పుడు కాకుండా వచ్చేస్తే స్వేచ్ఛ పొందిన ఆనందం పొందుతారేమో గానీ ఏదైనా ప్రమాదం జరిగితే ఆయన చిక్కుల్లో పడతారు కదా ముఖ్యంగా మీ మేనమామగారులు మీ మీదే ప్రాణాలు పెట్టుకు వెళ్లారు మీరు ధర్మలింగం గారికి సహకరించితే బాగుంటుంది బాబు సలహా ఇస్తున్నట్టుగా అన్నాడు శిఖామణి ఇంటి పురోహితుడిగా ఆ ఇంటి విషయాలు తెలుసు శిఖామణికి మంచిది పంజరం ఒకటి తయారు చేయించమని చెబుతాను కినుకగా అన్నాడు వికాస్ చిన్నపిల్లాడి తరహాగా అతడు అన్నమాటకు పక్కుమన్నాడు శిఖామణి వికాస్ పేరు మీద అర్చన చేసి హారతి తీసుకువచ్చాడు శిఖామణి హారతి కళ్ళకద్దుకున్నాడు విక్కీ ఉదయం స్వామివారికి కొట్టిన కొబ్బరికాయలో ఒక చిప్పని కొద్దిగా పంచదార ఉంచి ప్రసాదంగా విక్కీ చేతిలో ఉంచాడు శిఖామణి కొబ్బరి చిప్ప తీసుకుని కోనేటి గట్టున కూర్చున్నాడు విక్కీ సూర్యభగవానుడు కొండల వెనుక దిగిపోతూ అక్కడొక అద్భుత అసమాన లోకాన్ని ఆవిష్కరించాడు అది ఒక బంగారు లోకమేమో అక్కడికి వెడితే బంగారం ముద్దలు ముద్దులుగా తెచ్చుకోవచ్చునేమో అనిపిస్తోంది రంగురంగుల చీరల్ని సింగారించుకున్నట్టుగా మబ్బులు శిఖావణి ప్రసాదంగా ఇచ్చిన కొబ్బరి చిప్పని మీద కొట్టి పచ్చి కొబ్బరిని కొంచెం కొంచెంగా తింటూ కొండల్లో కనిపిస్తున్న దృశ్యాన్ని తన్మయంగా చూస్తున్నాడు వికాస్ అతడు కూర్చున్న చోట విశాలంగా పరుచుకున్న చెట్టు ఉంది లేత గులాబీ రంగులో లాంటి పువ్వుల్ని విరబూసిన చెట్టు కొమ్మల్లో కోతులు కూడా ఉన్నాయి అవి తమ చిన్ని చిన్ని కళ్ళను చికిలించి వికి కొబ్బరి తినడం ఆశగా చూస్తున్నాయి అందులో ఒక కోతి సాహసించి అతడి భుజం మీదికి దూకింది అతడి తన్మయానందాన్ని అతి నిర్దాక్షిణ్యంగా చిందరవందర చేసేసింది ఒక్కసారిగా దాన్ని వదిలించుకోవడం ఎలాగో తెలియక అదిరిపాటుతో అరవడం మొదలుపెట్టాడు వికీ భయంతో కూడిన అతడి అరుపులు చాలా దూరం వినిపించేలా ఉన్నాయి సరిగ్గా ఆ సమయంలో గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నది భ్రమరాంబిక ఎవరో భయకంపిత స్వరంతో అరవడం విని బాణంలా పరిగెత్తుకు వచ్చింది మర్కటరాజం చేస్తున్న దౌర్జన్యం ఆమెకు వెంటనే అర్థమైపోయింది ముందా చేతిలో కొబ్బరి చిప్పను విసిరేయండి చెప్పిందే తడవుగా చేతిలో కొబ్బరి చిప్పను విసిరేశాడు అయినా వదల్లేదు మర్కటం అతడిందాక తనని వదిలించుకోవడానికి చేసిన ప్రయత్నంలో తోకలాగడం వల్ల తిక్కరేగిపోయింది దానికి కిచకిచమంటూ మెడమీద మీద కోపంతో రక్కసాగింది దాని గోళ్లు దిగిన చోటల్లా కడ్డీతో కాల్చి ఒత్తినట్టుగా బగ్గుబగ్గుమంటోంటే అతడు వెర్రిగా చిందులు వేయసాగాడు బాబోయ్ ఇదెక్కడో పిచ్చి కోతిలా ఉంది భ్రమర చెంగున ఎగిరి క్రిందికి వాలినట్టుగా ఉన్న కొమ్మనొకటి విరిచి మీద దండప్రయోగం చేసింది కోతి భయపడి చెంగున చెట్టెక్కింది కిచకిచమంటూ వెక్కరిస్తున్నట్టు తిడుతున్నట్టుగా ముఖం పెట్టింది అతడి ముఖం మీద మెడ మీద ఏర్పడిన రక్తపు గీతలు చూసి తన నడుము దగ్గర దోపుకున్న కర్చీఫ్ తీసి రక్తాన్ని తుడుస్తూ అడిగింది భ్రమరా మిమ్మల్ని ఎప్పుడూ చూసినట్టు లేదు ఈ ఊరికి చుట్టపు చూపుగా వచ్చారా ఇంతకీ మీ పేరేమిటి అపరిచితుడని నవయువకుడని ఏమాత్రం సంకోచం లేకుండా తన ముఖం మీద గొంతు మీద కోతి చేసిన గాయాలను తుడుస్తూ అత్యంత సమీపంగా ఉన్న ఆమెను ఏదో సమ్మోహనాస్త్రానికి వశమైనట్టుగా కళ్ళప్పగించి చూస్తున్నాడు వికి సూర్యభగవానుడి సువర్ణరేఖలు ఆమెను జలకాలాడిస్తుంటే పశ్చిమాద్రిలో అతడు సృష్టించిన బంగారులోకం నుండి అప్పుడే దిగివచ్చిన దేవతా ప్రతిమలా ఉంది గంధపు చెక్కతో చేసినట్టుగా ఉన్న శరీర ఛాయ బ్రహ్మ కడు శ్రద్ధగా మలిచినట్టుగా ఉన్న సౌష్ఠవం కలువల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు చక్కటి నాసిక ఎర్రటి పెదవులు ఒత్తైన నల్లటి తలకట్టు పై పైకి విరిగిపడి ఉక్కిరి చేసే ఒక సౌందర్య లహరిలా ఉంది ఆమె నా ప్రశ్నకు జవాబు చెప్పలేదేమిటి వికీ నా పేరు వికీ పూర్తి పేరు వికాస్ చంద్ర అతడు అస్పష్టంగా అన్నాడు ఆమె ముఖంలో చటుక్కున రంగు మారిపోయింది సంకోచంతో రెండు అడుగులు వెనక్కి వేసి తీక్షణంగా చూడసాగింది ఇప్పుడిప్పుడే పురుషుడిగా పరిపూర్ణం సంతరించుకోబోతున్న ఇరవై ఏళ్ల వయసు గులాబీ రంగు పెదవుల మీద సన్నని మీసకట్టు చువ్వలా లేలేతగా పెరిగిన తోటకూర కాడలా పొడుగ్గా ఉన్నాడు తెల్లటి తెలుపు తెల్లటి లాల్చి పైజామా వేసుకున్నాడు భుజానికి ఒక బట్టసంచి వ్రేలాడుతోంది ఎడం చేతికి గోల్డ్ చైన్ వాచి కుడి చేతికి కెంపు పొదిగిన ఉంగరం అతడు కీర్తిశేషులైన రాజా మోహనవంశీ కొడుకు అందమైన ఆడది కంటబడితే వదిలిపెట్టని ఘనకీర్తి ఆ ఉంది భ్రమర కళ్లల్లో జుగుప్సతో కూడిన జల్దరింపు చోటు చేసుకుంది తను ఎలాంటి మనిషిని తాకి పరిచర్యలు చేయడానికి పూనుకుంది అతడు ఎంతో సాదాసీదాగా ఉన్నాడు చెబితే గాని ఒక రాజుగారి కొడుకని తెలియదు వెంట నౌకర్లు చాకర్లు లేకుండా కారు లేకుండా ఓ బట్టసంచి భుజాన వేలాడేసుకుని ఒక సాధారణ పౌరుడిలా ఊళ్ళో ఊరేగితే ఎవరు మాత్రం గుర్తుపట్టగలరు అతడు ఇంకా అలాగే చూస్తున్నాడు నువ్వు ఈ లోకపు మనిషివి కావు అవునా అదిగో అక్కడ కనిపించే బంగారు లోకం నుండి దిగి వచ్చావు కదూ చెక్కిళ్ళా చెక్కుటద్దాలా మంచు శకలాలా లేక శిరీష కుసుమాలా ఆ చెంపల నునుపుకు ముగ్ధుడై తన పొడవైన చేతులు చాచి శుతిమెత్తగా తాకాడు ఆ క్షణంలో బుస కొడుతున్న నాగకన్య అయింది భ్రమరా ఆమె చెయ్యి పాము పడగల కస్సుమని పైకి లేచి అతడి చెంపల్ని చెల్లు మనిపించింది వికి తెల్లటి చెంపల మీద ఆమె వ్రేళ్ల గుర్తులు ఎర్రగా ముద్రింపబడి బగ్గుమన్నాయి ఇంతవరకు ఎంతో సహృదయంతో సస్నేహంగా తన గాయాల్ని తుడిచిన చెయ్యే అంత నిర్దాక్షిణ్యంగా తన చెంపల్లో అగ్నిని ఎందుకు రగిల్చిందో తెలియలేదు తత్తరపాటుతో అయోమయంగా చూశాడు వికి సరిగా కూతైనా పట్టలేదు అప్పుడే ఆడపిల్లల షికారి మొదలుపెట్టావా రక్తంలో ఉన్న బుద్ధులు అప్పుడే బయటపడుతున్నాయన్నమాట అతని ముఖం తెల్ల కాగితం కన్నా తెల్లగా పాలిపోయింది నేనేం చేశానిప్పుడు మిమ్మల్ని అంత మాట ఎందుకన్నారు గాయపడ్డట్టుగా అడిగాడు ఇంకా ఏం చేశానని అడుగుతున్నావా నిరంతరం జపతప పూజల్లో నిమగ్నమై సంగీత నృత్యాలతో దేవుణ్ణి అర్పించే వేదప్రకాశంగారి అమ్మాయిని మోహావేశంతో తాకడానికి నీకెన్ని గుండెలుండాలి నిప్పు నిప్పు కనిక లాంటి ఈ భ్రమరాంబిక దగ్గర నీ రసక ప్రదర్శన భ్రమర కళ్ళిప్పుడు కలువరేకలు కాదు నిప్పులు చెరిగే అగ్నిగుండాలయ్యాయి మీరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు నన్ను ఇంకేం మాట్లాడకు కొట్టినట్టుగా అంది నువ్వు రాజావారి అబ్బాయివే కావచ్చు నీకు ధనబలం ఉండొచ్చు ఇంకే బలమైనా ఉండొచ్చు అయినా నాకేం భయం భయంలేదు వెనుతిరిగి పరుగులాంటి నడకతో వెళ్లిపోయింది వాళ్లకు కొంచెం దూరంగా ఆగిపోయి చూస్తున్నాడు శిఖామణి భ్రమర వెళ్ళగానే దగ్గరికి వచ్చాడు చాలా పొరపాటు చేశారు చినబాబు ఆమె ఎవరనుకున్నావు హోమగుండంలాంటి గారి పెద్ద కూతురు భ్రమరాంబిక శివుని గుడిలో పార్వతి అంత పవిత్రమైనది మీరు తాకవలసిన మనిషి కాదామే మందలింపుగా అన్నాడు ఈ చేతులంత అపవిత్రమైనవా నాకు తెలిసినంతవరకు ఈ చేతులేమీ పాపం చేయలేదు నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ చేతులతో బొమ్మలు వేయడం తప్ప ఇంకే అపవిత్రమైన పని చేయలేదే విచలితమైన స్వరంతో అన్నాడతను ఆమెను చూసి మీలో ఏ చెడుభావం కలగందే ఆమె చెంపల్ని ఎందుకు స్పర్శించారు సూటిగా అడిగాడు శిఖామణి అంతటి సౌందర్యం నేనెక్కడా చూడలేదు పూజారి గారు ఆమె మానవకాంత కాదనిపించింది ఒకసారి ఆమెను తాకి చూడాలనిపించింది కేవలం ఒక భావం మరే చెడు ఉద్దేశంతోనూ తాకలేదు అపరాధం ఏమీ లేకుండానే దండనా ఆమెను తాకాలన్న భావం కలగడమే మీరు చేసిన అపరాధం సౌందర్యారాధన అపరాధం ఎలా అవుతుంది సౌందర్యారాధనకి శరీరాకర్షణకి పెద్ద తేడా ఏముంటుంది చిన్నబాబు రెంటిలోనూ రసికభావం చోటు చేసుకునే ఉంటుంది కదా సౌందర్య ఆరాధన అంటే మనసుతో అనుభవించడమే కదా శరీరంతో అనుభవిస్తే అపవిత్రం మనసుతో అనుభవిస్తే పవిత్రము ఎలా అవుతుంది కాదు కాదు ఆరాధన వేరు అనుభవించడం వేరు మీరు గుడిలో దేవిని ఆరాధిస్తారు అది అనుభవించడం అంటారా ఆరాధన అంటే అర్చన మీరిప్పుడు చంపల్ని తాకి అదే అర్చన చేశారా శిఖామణి చేసిన వ్యంగ్యానికి సమాధానం చెప్పలేనట్టుగా చూశాడు వికీ కానీ అంతటి అభాండం నెత్తిన వేసుకోవడానికి బాధగా ఉంది పట్ల తనకు ఎలాంటి చెడు తలుపు కలగలేదని ఎలా చెబితే వీళ్ళకు అర్థమవుతుంది ఏం చేస్తే వీళ్ళ అపార్థం తొలుగుతుంది చక్కటి ప్రకృతి సౌందర్యం వీక్షిస్తూ హాయిగొలిపే పరిసరాల మధ్య కూర్చుని బొమ్మలు గీయాలనుకుని తెచ్చుకున్న డ్రాయింగ్ షీటు రంగు బ్రష్లు భుజాన ఉన్న సంచిలోనే ఉండిపోయాయి ఇక అక్కడ ఒక్క క్షణం ఉండాలనిపించలేదు అతడికి వికీ చిన్నబుచ్చుకున్న ముఖంతో గుట్ట దిగి వెళ్ళిపోతుంటే శిఖామణి ముఖంలో అదే వ్యంగ్యహాసం మెదిలింది వీళ్ళు చేసే సౌందర్యోపాసన ఎవరికి తెలియదని అందమైన స్త్రీ ఎక్కడ ఉన్నా వీళ్ళ గెస్ట్ హౌస్ కృష్ణమహల్ చేరవలసిందే వీళ్ల రసిక ప్రదర్శనకు ఎందరు స్త్రీల జీవితాలు నిర్దాక్షిణ్యంగా నేలరాయబడలేదు ఎందరి జీవితాలు విషాదగాథలు కాలేదు పాపం భ్రమరమేనత్త లలిత పరమేశ్వరి ఇరవై ఏళ్ల క్రితం ఈ కథ తుంగభద్ర చెబితేనే బాగుంటుంది ప్యాలెస్ గంధర్వలో విక్కీ కనిపించడం లేదని తెలిసి ధర్మలింగం రౌద్రమూర్తి అయిపోయాడు అప్పటికప్పుడు అతడి బాడీ గార్డ్స్ని డిస్మిస్ చేసి విక్కీని వెదకడానికి మనుషుల్ని పంపాడు అవమానభారంతో తిరిగి వస్తున్న విక్కీని వాళ్ళు మధ్యలోనే పట్టుకున్నారు చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేస్తే ఎలా బాబు మీకేదన్నా జరిగితే మేనేజర్ గారు మా ఉద్యోగాలే కాదు మా ప్రాణాలే తీస్తారు రండి కారెక్కండి వికీ నిశ్శబ్దంగా కారెక్కి కూర్చున్నాడు బంగ్లా ఆవరణలో అతడు కారు దిగి దిగగానే ధర్మలింగం అమ్మయ్యా క్షేమంగా తిరిగి వచ్చారు కదా మీరు కనిపించడం లేదని నౌకర్లు చెప్పగానే నా ప్రాణం ఎగిరిపోయినట్టుగా అయింది వయసు పైబడుతున్నవాణ్ణి హైరాణా పెట్టడం భావ్యమా తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ అన్నాడు ధర్మలింగానికి సమాధానం చెప్పలేదు విక్కి ముందుకు వచ్చిన నౌకరుకు సంచి బైనాకులర్ అందించి సరాసరి మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు ఎవరో సాదాసీదా మనిషిలా కారు లేకుండా కాలినడకతో అలా అలా షికార్లు చేసొచ్చిన అతడిని చూసి ధర్మలింగం చిన్నగా నిట్టూర్చాడు ఇతడికి తల్లి నాజూకైన రూపమే కాదు ఆమె బుద్ధులు కూడా వచ్చినట్టున్నాయి లక్షలు పోసి కొన్న కార్లుండగా ఆవిడ కూడా ఇలాగే అతి సాదా దుస్తుల్లో నడిచి షికారు చేసొచ్చేది గుడిసెలు కనిపిస్తే వెళ్ళి వాళ్ల కిక్కుమంచాల్లో కూర్చుని సరదాగా వాళ్లతో పిచ్చాపాటి మాట్లాడేది రాజాసాబ్ కోప్పడినా ఆ ఇంటి సాంప్రదాయాలు గుర్తు చేసినా ఆవిడ పంత ఆవిడదిగానే ఉండేది వికీ ఉదాసీనంగా తన గదిలోకి వచ్చి ఈజీ చైర్లో వాలి కణతలు రుద్దుకోసాగాడు ఎంతో ఆహ్లాదంగా గడిచిపోవలసిన సాయంత్రం ఎంతో అవమానంతో ముగిసింది భ్రమరాంబిక పరిచయం తన జీవితంలో ఒక అందమైన అనుభూతిగా ముద్రింపబడడానికి బదులు ఎంతటి గాయాన్ని చేసింది రక్తంలో ఉన్న బుద్ధులు అప్పుడే బయటపడుతున్నాయన్నమాట అంటే ఏమిటి అర్థం భోజనానికి లేవండి బాబు తుంగభద్ర వచ్చి పిలిచింది నలభై ఏళ్లుగా గంధర్వలో పనిచేస్తున్న పరిచారిక ఆమె సుమారుగా యాభై ఏళ్ల వయసుంటుంది మంచి రంగులో వయసులో ఉండగా మగవాళ్లను ఒక ఊపు ఊపినట్టుగా అనిపిస్తుంది చక్కగా దువ్వుకొని పూలు కాటుక పెట్టుకొని పరిశుభ్రంగా ఉంటుంది భోజనం సంగతి తరువాత నిన్నొక మాట అడుగుతాను చెబుతావా తుంగభద్ర అడగండి చిన్నబాబు రక్తంలో ఉన్న బుద్ధులు అప్పుడే బయటపడుతున్నాయన్నమాట అంది ఈరోజు ఒక అమ్మాయి అంటే నా తల్లిదండ్రులు మంచివాళ్ళు కాదన్న అర్థం ఎవరన్నారు చిన్నబాబు ఆ అమ్మాయి పేరు ప్రమరాంబికాట తుంగభద్ర ముఖం పాలిపోయినట్టుగా అయింది షాక్ తగిలినట్టుగా కొద్ది క్షణాలు ఏం మాట్లాడలేకపోయింది చివరికి మెల్లగా అడిగింది ఏం జరిగింది అసలు చిన్నబాబు వికీ చెప్పాడు సాయంత్రం జరిగిన సంఘటన నువ్వు చెప్పు తుంగభద్రా ఆ అమ్మాయి నన్ను అపార్థం చేసుకుందా లేదా కొంచెం ఉద్వేగంతో అడిగాడు సమాధానం చెప్పలేనట్టుగా ముఖం త్రిప్పేసుకుంది తుంగభద్ర మాట్లాడు తుంగభద్రా నువ్వు నన్ను అపరాధిగానే భావిస్తున్నావా ఏం మాట్లాడను బాబు భావం ఏదైనా కానీ ఒక ఆడపిల్లను తాకడం తప్పే కదా నీ తీర్పు నేను దోషిననేనా అతడి ముఖం నల్లటి మబ్బేదో క్రమ్మినట్టుగా అయింది నా రక్తాన్ని అంటే నా తల్లిదండ్రులు మంచివాళ్లు కాదనే కదా అర్థం అమ్మగారి వల్ల ఒకే ఒక్క తప్పు జరిగింది బాబు అది భార్యాబిడ్డలున్న వాడిని ప్రేమించి ఆయనతో జీవితం పంచుకోవడం అంతకు మించి ఏ పాపమూ చేయలేదామే కరుణగల తల్లిగా ఆమె పేరు తెచ్చుకుంది ఎవరైనా ఆపద అని తల్లడిల్లితే ఆడపిల్ల పెళ్ళి అని చెబితే వెనక ముందు చూడకుండా డబ్బులిచ్చి పంపేది ఇక మీ తండ్రిగారు చెడ్డవారు ఏం కాదు కాని కానీ ఏం విషయం దాచకుండా చెప్పు ఏ విషయంలోనైనా ఆయన హుందాగా ఉండేవారు మంచి వ్యవహార దక్షులుగా వారుగా పేరు తెచ్చుకున్నారు కానీ ఒకే ఒక్క బలహీనత తండ్రి తాతల నుండి సంక్రమించింది అది భోగలాలసత కాస్త అందమైన స్త్రీలు ఈయన కంటబడితే వాళ్ళకిక ముప్పు తప్పదన్నమాటే ఒకసారి ఆయన వయసులో ఉండగా అప్పటికి మీ అమ్మగారు ఆయన జీవితంలో అడుగుపెట్టలేదు ఇంకా తుంగభద్ర మనసులో జ్ఞాపకాల పుట్టలు తెరుచుకున్నాయి దాదాపు ఇరవై ఏళ్ల క్రిందటి సంగతి ఇంకా ఉంది కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే